రోజా మౌనం వెనుక షాకింగ్ రీజన్. వైసీపీలో ఫైర్ బ్రాండ్ రోజా అన్నది అందరికీ తెలిసిందే. ఆమె మాటల తోటాలు ప్రత్యర్థులకు సూటిగా గుండెల్లోనే తాకుతాయి. రోజా అసెంబ్లీలో ఉంటే రచ్చ అని ఆమెను అప్పట్లో టీడీపీ సర్కార్ బయటకు పంపించేసిన సంగతి తెలిసిందే. అంటే రోజా మార్క్ ఎలాంటిదో అర్థమవుతోంది. అలాంటి రోజా ఇప్పుడు ఒక్కసారిగా చేంజ్ అయిపోయారా? ఆమె సైలెంట్ వెనకాల కారణాలు ఏంటి? నిజానికి జగన్ సీఎం అవుతారని పోలింగ్ ముందు రోజు వరకు పదే పదే చెప్పిన రోజా పోలింగ్ ముగిసిన తర్వాత నోరు విప్పడం లేదు. మరోవైపు వైసీపీ సీనియర్ నాయకులంతా మాట్లాడుతున్నారు, టీడీపీని అటాక్ చేస్తున్నారు. అయితే రోజా మాత్రం పెదవి విప్పడం లేదు. రీజన్ ఏంటి అంటే పెద్ద విషయమే ఉందంటున్నారు. చిత్తూరు జిల్లా నగరిలో రోజా పోటీ చేశారు. నామినేషన్ వేసిన కొన్ని రోజుల వరకు రోజాది గ్రాండ్ విక్టరీ అని అంతా భావించారు. అలాగే ట్రెండ్ కూడా ఉంది. తీరా పోలింగ్ దగ్గర పడిన తర్వాత కానీ రోజాకు సీన్ అర్థం కాలేదట. ఆమెకు సొంత పార్టీ వైసీపీ నేతలే ఓడించేందుకు ట్రై చేశారని, సహాయ నిరాకరణ చేశారని ఈ ఫైర్ బ్రాండ్ మండిపోతున్నారట. పార్టీలో హై హ్యాండ్గా ఉండే రోజా కనుక గెలిస్తే రేపటి రోజున జగన్ కేబినెట్ బెర్త్ల్లో తమకు పోటీ వస్తారని, వైసీపీ బిగ్ షాట్స్ ఆమెను కావాలని ఓడించేందుకు ట్రై చేశారని జిల్లాలో టాక్ నడుస్తోందట. రోజాకు కూడా పోలింగ్ సరళి చూసిన తర్వాత అంతా అర్థమైపోయిందట. దాంతోనే ఆమె ఇప్పుడు మౌనంగా కోపంగా ఉంటున్నారని చెబుతున్నారు. రోజా గెలిస్తే అతి స్వల్ప మెజారిటీతో బయటపడతారని, లేకపోతే లేదని ఇప్పుడు అంటున్నారు. మరి రోజా మౌనం వెనుక కథ అధినాయకత్వానికి చేరిందా లేదా అన్నది తెలియడం లేదు.